ముస్లింల పట్ల వైసీపీ ప్రభుత్వం చూపుతున్న కపట ప్రేమకు తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కదిరి పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ముస్లింలు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న ముస్లింలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వైసీపీ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ముస్లిం ఓటర్లను మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభద్రతా భావము, అశాంతి అశాంతి నెలకొంటున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా ఒక దావానలంలా వ్యాపిస్తూ వస్తోంది. ప్రజల ఆకాంక్షల మేర వరకు పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ రోజున పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, సోదరిమణులు కూడా రోడ్ల మీదకి వచ్చేసి మాకు అభద్రతా భావం ఉంది, అశాంతి ఉంది, ఈ చట్టాల మీద నమ్మకం లేదు, ఈ చట్టాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రూపకల్పన చేయబడినాయని చెప్పి నిరసన తెలుపుతా అంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏదైతే ఉందో మేము అసలు ఎలక్కపోము, దీని మీద మాట మడవ తిప్పమని చెప్పేసి కేంద్ర హోంమంత్రి పదే పదే మాట్లాడుతూ వస్తున్నాడు రకరకాలైనటువంటి సందర్భాల్లో, వేదికల్లో. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విప్పు జారీ చేసి కట్టడి చేసి ఎంపీలు, వాళ్ళ ఎంపీలను కట్టడి చేసి మరీ ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా తీర్మానం కానీ చట్టం చేసినటువంటి పరిస్థితుల్లో దానికి మద్దతు తెలిపినటువంటి ఎంపీల వైఖరిని ఈ ప్రభుత్వం తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్లిం సోదరి సోదరిమణులు కూడా వీళ్ళని గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కూడా మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ ఉచ్చులో పడదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికల్లో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ ఎన్ఆర్సీని కానీ ఎన్పీఆర్ని కానీ కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నామని చెప్పి చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా మేము అసెంబ్లీలో తీర్మానం పెడతాం, ఈ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పేసి మాత్రం నిర్దిష్టంగా కానీ స్పష్టత కానీ ఇవ్వలేనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని, వైఖరిని అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైతే ఈ రోజున ఈ దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటూ ఈ నిరాహార దీక్షా శిబిరం చివరి వరకు కూడా కొనసాగే విధంగా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి మేము కూడా తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో సంగీత